అండ్ మా ఆవిడకి కూడా చెప్తాను, నువ్వు మా ఏదయ్య బాబు పూర్తిగానండి, కంగారు పడకండి. సో నా వైఫ్కి చెప్తాను నువ్వు అడిగావని. అండ్ సామాన్యంగా ఈవినింగ్ టైం వంట నేనే చేస్తాను, కానీ ఈవేళ ఫంక్షన్ ఉందని మా ఆవిడ చేస్తుంది. సో అందుకని ఆవిడ ఫంక్షన్కి రాలేకపోయారు. సో ఆవిడ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ అందరి శుభాకాంక్షలు నేను ఆవిడకి అందజేస్తాను. సుమ గారు మీరు చాలు, మనలో మనం మాట్లాడుకోకూడదు ఇలాంటివన్నీ, ఇంకా మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ. సరే ఓకే, థ్యాంక్ యూ. అండ్ అందరు ఈ సినిమాని 17వ తారీఖున థియేటర్లో చూడండి. అండ్ ధనుష్ ని మనం వెల్కమ్ టు ద తెలుగు సినిమా ఇన్ ఎ వెరీ వెరీ గ్రాండ్ వే అండ్ బిగ్ వే, అండ్ విల్ షో అండ్ షేర్ అవర్ లవ్. ఓకే, అండ్ ఏమాత్రం ఆలోచించకుండా మన ప్రేమ వర్షం కురిపించి సార్ని మన భుజాల మీద ఎత్తుకుందాం. ఓకే, అండ్ ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ద ఫిల్మ్. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను, అండ్ ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఒకటే, నేను నా సినిమాకి ఎప్పుడు ఒకటే కొలమానం, చిన్నబాబు గారు ఎప్పుడైనా సినిమా చూసిన తర్వాత కామెంట్ ఏది నెగిటివ్ కామెంట్ కనుక ఏది చెప్పలేదు అంటే కనుక, ఎందుకంటే ఈజ్ వెరీ 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 క్రిటికల్. ఆయన ఏదైనా నచ్చకపోతే నిర్మమాటంగా ఈ విల్ పుట్ హిస్ ఫుట్ డౌన్. సో అలాంటి ఆయన ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా సినిమా మీద చెప్పలేదు. అందుకని అందరూ ఇంత ఆవేశపడుతున్నారు, మీకు అర్థమైందా? ఫస్ట్ ఆయన దగ్గర మొదలైంది ఈ ధైర్యం అంతా. ఆ తర్వాత ఇంకా షోలు వేశారు, ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా చూశారు కదా, ఇందాక వంశీ మాట్లాడిన దానికి సుమగారు అవాక్ అయ్యారు. సుమగారికి మాట రాలేదు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆవిడ మాటల పోగు ఆవిడ. సో ఆవిడే ఒక్క సెకండ్ ఆగి నా వైపు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ కలిపి అన్నట్టుగా చూశారు ఆవిడ నా వైపు. సో సో సుమ గారు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఏదో ఆనందంగానే ఉంటుంది నాకు. అస్తమానం ఇదే చెప్తూ ఉంటాడు, ఇంకేదైనా చెప్పమని మీరు అడగద్దు, ఎందుకంటే ఇంత మించి పర్లేదండి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? థ్యాంక్ యూ సుమ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు అంటే మీకు నిజంగా చెప్పాలి, మేము ఎప్పుడు మిమ్మల్ని మీ డేట్ లేకపోయినా సరే ఫంక్షన్ అని చెప్పి మిమ్మల్ని హింసించినా సరే మా కోసం నిజంగా మీరు ఇంట్లో పరిస్థితులు కూడా ఆపుకుని మరి వచ్చి, పాపం రాజీవ్ గారు వంట చేస్తున్నా కూడా లేదు, సాయంత్రాలు వారింట్లో ఆయనే వంట చేస్తారు, ఎందుకంటే సాయంత్రాలు ఎప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద ఉంటారు కాబట్టి. ఈరోజు మీ మొత్తం స్పీచ్లో నన్ను చాలా ఎక్కువ అవాక్ చేసింది మీరు వంట చేసిన విషయమే. ఇది నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రస్తావించాలనుకుంటున్నాను. లేదు లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ప్రస్తావన ఎలా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం గ్యాస్ స్టవ్ మా ఇంట్లో కొంచెం ఏముంటుందని పెంచుంటే మా ఆవిడ దాన్ని తగ్గించమని అడిగింది. నేను కిచెన్లోకి వెళ్ళి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మా ఆవిడ అప్పటి నుంచి వంటింట్లోకి రావద్దని చెప్పింది. నువ్వు ఇక్కడ కూడా ఫిజిక్స్ పడితే ఎలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కుడివైపు ఎడం వైపు అని అడగరా బాబు నువ్వు. సో అందుకని అప్పటి నుంచి నన్ను పిలవరు ఇంట్లో. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ మళ్ళీ మనం 17వ తారీఖున థియేటర్లో కలుద్దాం. ఇంకా మీరందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఐఎమ్ ప్రజెంటింగ్ హిమ్ టు ఆల్ ఆఫ్ యూ. ధనుష్ గారు ప్లీజ్.